తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ లేకపోతే తెలంగాణ రాదు 69 ఉద్యమం చేసినప్పుడు కేసీఆర్ ఎక్కడ ఉన్నాడు 69 ఉద్యమంలో పాల్గొన్న మదన్ మోహన్ దగ్గర ఆ తర్వాత మదన్ మోహన్ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో కలిసినాక తెలంగాణ ప్రయాస సమితి విలీనం చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కలిసినాక ఆయన దగ్గర ఉన్నాడు ఆయన కాళ్ళ దగ్గర ఉన్నాడు మదన్ మోహన్ కాళ్ళ దగ్గర ఉన్నాడు ఉద్యమం పాల్గొన్నది మదన్ మోహన్ ఆయన కాంగ్రెస్ పార్టీ ఆ సంగతి కేటీఆర్ తెలుకపోవచ్చు ఆయనకు వాళ్ళ ఊరు సంగతి తెలియదు రాష్ట్రం తెలియదు ఆయనకు అమెరికాల సంగతి తెలుసు పార్టీ తెలంగాణ కోసం 69 నుంచి పోరాటం చేసింది అందులో కాంగ్రెస్ ఉన్నోళ్ళే మళ్ళీ మళ్ళీ వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పెట్టిన వాళ్ళు కూడా చిన్నారెడ్డి పెట్టింది ఆ సంగతి నాకు తెలియదేమో ఒకటి రెండవది కాంగ్రెస్ పార్టీ వాళ్ళే త్యాగాలు చేశారు అది కూడా నాకు తెలియదు ఏం త్యాగం చేసింది ఆయన త్యాగం చేసింది ఆయన వీళ్ళు ఆయన త్యాగం చేసిందా ఏమి చేయలేదు తర్వాత అంటే అన్నిటికంటే ముందు కాంగ్రెస్ పార్టీ 2004లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు పొత్తు లేకపోతే టిఆర్ఎస్ అనేది బతకదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు చెప్పి ఆ రోజు పొత్తు లేకపోతే కేసీఆర్ స్వయంగా నాతోటి కేకే తోటికి చెప్పిన విషయం నాతో నరేంద్ర రెడ్డి చెప్పాడు ఏం చెప్పినాడు పొత్తు కనుక కాంగ్రెస్ కలవకపోతే నేను అంతా ఎక్కాలి ఎమ్మె కాలి అద్దప్ప వేరే మార్గం లేదు చంద్రబాబు అని నాకే చెప్పిండు చెప్పమని అడగను స్వయంగా చెప్తున్న నాకు చెప్పిన విషయం కేకేనుకుంటున్నాను మా ఇద్దరికి నేను అప్పుడు పొత్తులకు ప్రతినిధులు మేము ఇద్దరమే కాంగ్రెస్ పార్టీతో అహ్మద్ పటేల్ దగ్గరికి సోనియా గాంధీ దగ్గర పోయింది మేమే ఈయన కాదు తెలియదు నాకు కేసీఆర్ ఇవి చెప్పడి నాకు ఇద్దరు తరుకుంటూ మాట్లాడుకుంటారు కదా మాట్లాడుకునే సమస్య లేదు ఒకటి రెండవది ఆ తర్వాత మళ్ళా మళ్ళీ జరిగింది ఏంది భారతీయ జనతా పార్టీ 1997లోనే కాకినాడలో తీర్మానం చేసింది